అందరికీ నమస్కారం నేను మీ శాంతి హన్మాన్ అమ్మ కుకింగ్ కి స్వాగతం ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇవాల్ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అదే ఆమ్లా పికిల్ అండి ఉసిరికాయ మాత్రమే మనకు ఎండబెట్టి తిన్నా లేదా ఫ్రై చేసి తిన్నా బాయిల్ చేసి తిన్నా ఎలా చేసినా కూడా దానిలో ఉండే పోషక విలువలు మాత్రం తగ్గవండి కాబట్టి మనం ఉసిరికాయ ఏదో రకంగా తినడం మంచిది మనకు ఎప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు దాన్ని ఏదో రకంగా స్టోర్ చేసి పెట్టుకొని తినటం అలవాటు చేసుకోండి ఇంత టేస్టీగా హెల్తీగా ఉండేదాన్ని ఇవాళ ఈజీ వేలో పచ్చడి ఎలా పెట్టుకోవాలా అనేది మీకు చూపిస్తానండి మరి ఎందుకు ఆలస్యం ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా 250 గ్రామ్స్ ఆమ్లా తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేయాలండి ఇలా కుక్కర్లో ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక pan తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ ఆవాలు కలిపి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు కలిపి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది 2 విజిల్స్ వచ్చి ఆఫ్ చేసి పెట్టేసాము చూడండి ఇలా అయిపోయాయి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇవన్నీ ఇలా సీడ్స్ తీసేసి చేసుకుందాము నార్మల్ గా అయితే ఆయిల్ లో ఇదంతా మగ్గిస్తారు చాలా ఆయిల్ పడుతుంది అందుకే నేను ఈజీగా అవ్వడానికి కుక్కర్ లో పెట్టి ఇలా తీస్తున్నాను అన్ని సీడ్స్ తీసేసేయండి మీరు పీసెస్ గా కావాలంటే డివైడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కాయగా అయినా మగ్గించుకోవచ్చు కుక్కర్ లో ఉన్న వాటర్ ఇలాగే పెట్టుకోండి వీటిని ఏం చేయాలనేది నేను నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు ఒక pan తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడేకాక ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ హింగ్ వేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లా ఇందులో వేస్తాం ఈ ఆయిల్ లో ఈ ఆమ్లా పీసెస్ అన్ని ఒక 5-10 నిమిషస్ ఇలాగే మగ్గించుకోవాలి మనం కుక్కర్ లో బాయిల్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ లో మగ్గిస్తున్నాం కాబట్టి మనకు తక్కువ టైం లోనే అయిపోతుంది అలా కాకుండా కుక్కర్ లో పెట్టకుండా పెడితే టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఇంతకి డబుల్ పడుతుందన్నమాట ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలాగే కొద్ది కొద్దిగా కలపండి ఎక్కువ మిక్స్ చేస్తే చాలా మెత్తగా అయిపోతాయి జాగృతగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేయండి కొంచెం చల్లగా అయ్యాక మళ్ళీ కారం ఉప్పు అవన్నీ కలుపుతాం ఇది ఆఫ్ చేసి కూడా ఒక 5-10 నిమిషస్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నది వేసేయండి ఇందులో ఇందులోనే 8 టేబుల్ స్పూన్స్ కారం 5 టేబుల్ స్పూన్స్ salt 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఎందుకా అని మీకు డౌట్ వస్తుంటుంది లెమన్ జ్యూస్ ఎందుకు వేస్తామంటే అవి కొద్దిగా పులుపు తక్కువ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగా రావడానికి లెమన్ జ్యూస్ వేస్తాము ఇప్పుడు మీకు ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా నేను చెప్పాను కదా ముందే వాటర్ కుక్కర్ లో ఉన్నది అలాగే ఉంచుకోండి ఏం చేయాలో చెప్తానని ఇప్పుడు ఇందులో ఆ వాటర్ యాడ్ చేయాలి ఉన్న వాటర్ అంతా వేసేయకండి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు బాగుంటుంది కాకపోతే ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి చూసేశారు కదండి ఉసిరికాయ పచ్చడి కుక్కర్ లో మనం ఉడకబెట్టి ఎలా చేసుకోవచ్చు అనేది మీకు అనిపిస్తుంటుందేమో కుక్కర్ లో ఉడికించి చేస్తే పచ్చడి ఎలా టేస్ట్ బాగుంటుంది అని కానీ చాలా బాగుంది మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి